మొత్తం గ్రేవీ కరిగి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, ఆలుగడ్డ, టమాటా, పువ్వుల పొడి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, లవంగాలు, కొబ్బరి, ఉల్లిగడ్డ, నిమ్మకాయలు, కొత్తిమీర, కస్తూరి మెంతి, కరివేపాకు. తయారు చేసుకునే విధానం: ఒక గిన్నెలో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఇందులో ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో ఉడికించిన ఆలుగడ్డలు, టమాటా ముక్కలు, పసుపు, వీటిని ఒక నిమిషం వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు, కొబ్బరి, నువ్వుల పొడి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, లవంగాలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాలు కస్తూరి మెంతి వేసి వేయించాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ పోసి ఉడికించుకోవాలి. అలాగే దీంట్లో 1 స్పూన్ ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. చివరిగా దీంట్లో నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ.